हाय हेलो नमस्ते वेलकम टू अल्फास किचन नेन चेसे वंटा याट मांसमु शाना बागुंटदंडी ओकसारी इट्ट चेसुकोंडी चिक्कटी ग्रेवी वस्तदी चपाती लेग गानी राइस लेग गानी सूपर उंटदी चार चार चेसुकुंटे असल बागुंडदु चिक्कगा ओकसारी ई टाइप चेसुकोंडी ई मटन एक्कुव मसाला लेकुंडा सिंपल गा चेसुकोवच्चंडी शाना तोंदरगा रेडी अवुतदी ఈజీగా చేసుకోవచ్చు చూడండి చపాతీలకి బాగా ఉంటుంది పర్ఫెక్ట్ ఉడికింది చూడండి ఈ టైప్ చేసుకోండి ఒకసారి ఎట్టుంటదో చూసి మీరే కామెంట్ చేయండి చూడండి ఎట్లా ఉడికిందో దాంట్లోకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి మటన్ 1/2 కేజీ తీసుకున్నా నేను అది బాగా సన్న ముక్కలుగా కోసుకోవాలి మంచి మటన్ తెచ్చుకోండి మీరు నేను బోరా తీసుకున్నా ఈ రోజు బోరా టేస్ట్ బాగుంటదండి మీకు ఎంత సైజ్ పీసెస్ కావాలనో అంత కట్ చేసుకోండి కొంచెం కొవ్వు ఉంటేనే బాగుంటదండి మటన్ లో అప్పుడే టేస్ట్ బాగుంటది ఏంటండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా నేను మేము కూడా బాగున్నామండి ఈ కూర మంచిగా కట్ చేసుకొని బాగా శుభ్రంగా కడుకోవాలండి కడుకొని మీరు కుక్కర్ లైనా పెట్టి ఉడికించుకోవచ్చు నేను కట్టెల పొయ్యి పైన చేస్తున్నా కదా అందుకే మట్టి పాత్రలో ఉడికించుకుంటున్నా ఇప్పుడు శుభ్రంగా కడుకోవాలి కుక్కర్లు అయితే ఒక 5 విజిల్లు పెట్టుకోండి కరెక్ట్ ఉడుకుతుంది అన్ని నీళ్లు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి పొయ్యి మీద అయితే నేను శుభ్రంగా రెండు సార్లు కడుకుంటున్నా చూడండి మటన్ ఎంత బాగుందో కదా శుభ్రంగా కడుకొని మట్టి పాత్రలో వేసుకుంటున్నా నేను వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి నేను కల్లుప్పు వేసుకుంటున్నా ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నది కూడా వేసుకుంటుండండి తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత వేసుకోండి పసుపు తర్వాత కరేపాకు కూడా వేసుకోవాలండి ఒక రెమ్మ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ ఉప్పు పసుపు అంతా మటన్ కు పట్టేలాగా లేదంటే కల్లుప్పు కదా ఆ ఒక సట్నే ఉండి కొంచెం కషము కొంచెం సప్పగా అట్టైతది అందుకే నేను అంత కలుపుకున్నా ఒకసారి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటున్నా పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి నీళ్ళు దాంట్లోనే ఊరుతాయి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు పడుతదండి కుక్కర్లు అయితే ఒక 5 విజిల్లు పెట్టుకోండి చాలా నీళ్ళన్నీ ఇంకేంత వరకు ఇప్పుడు ఈ కూర ఉడికే లోపల అల్లం వెల్లుల్లి దంచుకుంటున్నా అండి నేను అల్లము ఒక ముక్క తీసుకున్నా అది తెల్లబాయిలో ఒక 2 వలసలు పెట్టుకున్నా అవి కలిపి దంచుకోవాలండి ఎక్కువ మసాలాలు పట్టవండి దీంట్లో కానీ చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్ గా చేసుకున్నా కూడా ఇప్పుడు తెల్లబాయలు వేసుకుంటున్నా బాగా దంచుకోవాలండి లాస్ట్ వీడియోలో నేను అడిగిన పొడుపు కథకు ఆన్సర్ చీపురు కట్టండి ఒక్కరు ఆన్సర్ చెప్పిండ్రు సోఫియా రాయని గారు థాంక్స్ అండి మీకు మా ఛానల్ గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వంటలు చేసి మీ అందరికీ చూపిస్తా బాగా ఇప్పుడు మెత్తగా మెదిగింది కదా అల్లం వెల్లుల్లి ఇంకా తీసుకుంటున్నా ఒక ప్లేట్ లోకి బాగుంటదండి ఈ టైప్ చేసుకోండి ఒకసారి ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు తొందరగా అయిపోతది కుక్కర్లు అయితే ఇంకా మరీ తొందరగా అయిపోతది ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ ఇనికిపోయినాయి కదా ఇట ఉడికించుకుంటే ఆ నీళ్ళన్నీ అంత
నీ సోసన లేకుండా ఈ మటన్ చాలా టేస్ట్ ఉంటదండి ఇప్పుడు ఇది పక్కకు తీసుకుంటున్నా నేను తీసి మళ్ళా దాంట్లోనే తాలింపుకు కూడా పెట్టుకుంటా ఆ మట్టి పాత్రనే అందుకే పక్కకు తీసుకుంటున్నా బాగా ఉడికిందండి మటన్ ఆ నీళ్ళతోటి ఇప్పుడు నీట్గా తీసి దీంట్లో వేసుకున్నా కదా ఒక బౌల్లో ఇంకా తర్వాత తాలింపుకు పెట్టుకుంటున్నా ఇప్పుడు ఆ మట్టి పాత్ర పొయ్యి పైన పెట్టుకుంటున్నా అండి తగినంత ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువ అంటే మరీ ఎక్కువ కూడా అయ్యానండి మీడియం వేస్తా ఇప్పుడు ఒక ఉల్లిపాయ బాగా తరిగి పెట్టుకున్నా అవి కూడా వేసుకుంటున్నా బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకుంటున్నా అండి మీరు పచ్చిమిరపకాయలైనా వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మంచిగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి అల్లం వెల్లుల్లి నేను మూడు టమాటాలు సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా వేసుకుంటున్నా మీడియం సైజు అయితే సన్న అయితే నాలుగు తీసుకోండి నేను మీడియం సైజు ఒక మూడు తీసుకున్నా ఆ టమాటా బాగా మగ్గాలండి తాలింపులో అప్పుడే గ్రేవీ బాగా ఉంటుంది ఇప్పుడు టమాటా మగ్గేదానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను కల్లుప్పు వేసుకుంటున్నా చూసి వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి ఇందాక మటన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాము కదా తర్వాత తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు సన్నటి సెగ పైన టమాటాను మగ్గించుకోవాలి మగ్గిందండి టమాటా టమాటా మెత్తగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా బాగుంటుంది మీరు గ్యాస్ పైన చేసుకుండేమాట అయితే సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి బాగా ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నా నాలుగు స్పూన్లు వేస్తున్నా అండి కారము నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువనే పడుతుంది వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి ఈ ఆయిల్లో తాలింపులో కారం వేసుకుంటేనే కలర్ఫుల్గా బాగుంటుందండి కనపడుతుంది బాగా ఇప్పుడు ఉడికించుకున్న మటన్ కూడా వేసుకుంటున్నా వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి ఆ మసాలా అంతా ఈ మటన్కు పట్టేలాగా బాగా కలిదిప్పుకొని మగ్గనీయాలండి సిమ్లోనే పెట్టుకోండి మగ్గించుకోండి ఈ కారము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా మటన్కు బాగా పడుతుంది ఇప్పుడు 5 నిమిషాలు నేను మగ్గనిచ్చిన తీసి ఇప్పుడు బాగా కలిదిప్పుకొని మీకు తగినంత నీళ్లు పోసుకోండి ఎంత గ్రేవీ కావాలనో అంత నేనైతే ఎక్కువ పోయటం లేదండి ఆ బౌల్ కడిగిన నీళ్ళు కొంచెం పోస్తున్నా ఒక గ్లాసు పోస్తున్నా నేను మీరు తినేదాన్ని బట్టి పోసుకోండి నీళ్ళు ఇట్లా ఒకసారి చేసుకోండి చిక్కగా చాలా బాగుంటుంది నీళ్ళు పోసిన తర్వాత బాగా కలిదిప్పుకోవాలండి ఈరోజు నేను అడిగే పొడుపు కథ ఇంట్లో మొగ్గ బయట పువ్వు దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి ఇప్పుడు నీళ్ళు పోసి బాగా కలిదిప్పినా కదా నేను మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఉడికించుకోవాలండి 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఉడికిపోతుంది నేను ఉప్పు తక్కువైందండి కొంచెం వేసుకుంటున్నా ఇప్పుడు తర్వాత ధనియాల పొడి గరం మసాలా పొడి కొంచెం వేస్తున్నా అండి
వేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం తీసుకుంటున్నా నేను అది కూడా సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర నేను ఒక కట్టలో 1/3 భాగం తీసుకున్నాండి అది తరిగి వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపికోవాలి ఈ విధంగా చేసుకోండి ఒకసారి మటన్ చాలా టేస్ట్ ఉంటది కొంతమంది నీళ్ళు ఎక్కువ పోసుకుంటారు చారు కావాలి అందరికీ సరిపోవాలని ఆ టైం లేదండి అంత చిక్కగా గ్రేవీ చేసుకుంటే అంత సర్దేస్తది కూర చాలా బాగుంటది ఇప్పుడు చూడండి నేను ఎక్కువ నీళ్ళు ఏం పోయలేదు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఇంకా రెడీ అయినట్టే సన్నటి మంట పైన ఉడికించుకోవాలి చూడండి రెడీ అయింది ఆయిల్ పైకి వచ్చింది కదా కూర పర్ఫెక్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు చూశారు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగా కనపడుతుందో చూస్తుంటేనే నోట్ల నీళ్లు ఊరిపోతున్నాయి అంత సూపర్ గా కుదిరిందండి కూర నేను తీసుకొని ఒక బౌల్ లో వేసుకుంటున్నా మా ఇంట్లో ఎక్కువ చారు చారు చేస్తే ఎవరు తినరండి ఎక్కువ ఇంతే గట్టిగా చేయాలి చూడండి ఎంత గ్రేవీ ముక్కకు ఎంత బాగా పట్టింది ఎంత బాగా కనపడుతుంది కదా ఇది ఒక ఐదుగురు మనసులకు భర్పూరుగా అవుతదండి కడుపు నిండా తినొచ్చు చపాతి లెగ్ గాని రైస్ లెగ్ గాని చాలా టేస్ట్ ఉంటది ఇప్పుడు నేను చపాతి కూడా చేసానండి ఇంట్లో మా ఇంట్లో ఈ రోజు లంచ్ మటన్ కర్రీ చపాతి రైస్ అన్నమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా మటన్ ఇప్పుడు వేడి వేడిగా తినడానికి సిద్ధంగా ఉందండి చపాతి మటన్ చూడండి ముక్క ఎంత బాగా పర్ఫెక్ట్ ఉడికిందో బస్ సూపర్ ఉందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంది పర్ఫెక్ట్ గా ఉడికి అన్ని ఉప్పు కారం అన్ని కరెక్ట్ పట్టినాయండి చాలా బాగుంది మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఆల్ఫాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ ఆల్ఫాస్ కిచెన్ పైన ఒక కన్నేసి ఉంచండి థాంక్యూ ఫర్ వాచింగ్